हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स जिम लोले कलते मानव इते ये ब्लॉग लेन चुड़ बोतना उन्टे मन वाइज़ाग लो चाला डेवलपमेंट ना होतन्दे। सो आ डेवलपमेंट अनेदी एंटो तेल्स कुंटा ये ब्लॉग लो मेन एंटे मन रेलवे स्टेशन कदा रेलवे स्टेशन दग्गर रीडेवलपमेंट वर्क अवुतुंदन्नमाट। अंटे मन की प्रेजेंट अयिते 8 प्लेटफॉर्म्स उन्नायि, दान्नि 10 प्लेटफॉर्म्स चेस्तारु, अंटे रेंडु प्लेटफॉर्म नि एक्सटेंड चेस्तारन्नमाट। अलाने ज्ञानापुरम साइड अयिते मन की फ्रंट एलिवेशन उंदि कदा, आ एलिवेशन मोत्तं चेंज चेस्तारु अनि चेप्पि अंटुन्नारु। अंड मनकि अक्कड डिजाइन कोड इच्चारन्नमाट, आ डिजाइन कोड नि मीकु चूपिस्तानु। अंड इंका एंटंटे अक्कड वर्क अयिते मरि नम्मनमदिगा जरुगुतुंदि, नेनु फस्ट अप्पुडु चूसिनप्पुडु अयिते अक्कड एं जरगलेदु, जस्ट बारिकेड चेशारु। कानी इप्पुडैते मात्रं लोपल मोत्तं तव्वारन्नमाट। सो वर्क अनेदि अयिते जरुगुतुंदि, अंड आ वर्क नि चूपिस्तानु। अला एंटंटे मन की इंका चाला डेवलपमेंट अवुतुंदि मन वैजाग् रेलवे स्टेशन लो। आ डेवलपमेंट मोत्तं मन मुंदुकु वेल्तू तेलुसुकुंदां। लेट्स गो, मरिक वेल्दामा रेलवे स्टेशन चूसेद्दामा, लेट्स गो। फ्रेंड्स मन वैजाग् रेलवे स्टेशन लोकि वेल्लडानिकि 3 वेस् उंटायि। फस्ट वच्चेसि मन फ्लैओवर सैड, इंकोक सैड वच्चि मन उंदि कदा मन ज्ञानापुरम, ज्ञानापुरम सैड इदि मन कन्वर्ज जंक्शन सर्किल सैड अन्नमाट। सो ई थर्ड वे मनं इला वेल्लि मन ज्ञानापुरम सैड नुंचि वद्दां। सो मन की ఎక్కువ డెవలప్మెంట్ అవుతుందల్లా ఎట్ సైడ్ అంటే మన జ్ఞానాపురం రోడ్ వైపు, మన జ్ఞానాపురం జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ వైపు ఎక్కువ డెవలప్మెంట్ అది అవుతుంది. మనకి ప్లాట్ఫామ్ రేట్ వస్తుంది ఇటువైపు. సో ఈ ప్లాట్ఫామ్ రేట్ పక్కన ఇంకో రెండు ప్లాట్ఫామ్స్ వస్తాయి, లైక్ 9-10 అనమాట. సో 9-10 రావడానికి మనకి అక్కడ ఆల్రెడీ వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా ఏంటంటే మనకి ప్రజెంట్ మన విశాఖపట్నం నుంచే డైలీ అరౌండ్ ఒక 45,000 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ట్రావెల్ చేయడం కోసం మనకి వైజాగ్లో 112 ట్రైన్స్ వెళ్తున్నాయి, రోజు వచ్చి వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి ఒరిజినేట్ ట్రైన్స్ 37 ఉన్నాయి. సో ఇన్ని ట్రైన్స్ అన్నీ రోజు తిరుగుతున్నాయి. మనకి ఈ 45,000 నుంచి 75,000 దాకా వెళ్ళటానికి ఈ అప్గ్రేడేషన్ అంటే మనకి రీడెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు. ఈ 2 ప్లాట్ఫామ్స్ యాడ్ అయితే మనకి ఇంకొక 20 ట్రైన్స్ యాడ్ అవుతాయి, 75,000 ప్యాసింజర్స్ వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇంకా మనకి ఏంటంటే వన్స్ ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందంటే మనకి ఇంకా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, తర్వాత ఎలివేటర్స్, ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ చాలా చేంజ్ అవుతాయి, ఇంకా యాడ్ అవుతాయి అన్నమాట. మనకి సేఫ్టీ అండ్ కంఫర్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. తర్వాత మన గొబ్బలపట్నం రైల్వే లైన్ ఉంది కదా, ఇంకా గొబ్బలపట్నం రైల్వే లైన్ కూడా ఇంకొక 2 పెరుగుతాయి అన్నమాట. లైన్స్ అయితే పెరగడం వల్ల మనకి 90 కిలోమీటర్స్ to 120 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే పెరుగుతుంది, ట్రైన్ స్పీడ్. అలా పెరిగితే మన జర్నీ ఇంకొంచెం తగ్గుతుంది అన్నమాట, తగ్గడం అంటే టైం తగ్గుతుంది. సో మనం మ్యాప్ వ్యూలో చూద్దాం. ప్రజెంట్ అయితే ఇదే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా. సో ఇది ఇక్కడ మనకి రైల్వే స్టేషన్లో టోటల్ 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 8 ప్లాట్ఫామ్స్ మనకి జ్ఞానాపురం సైడ్ ఇంకొక 2 ప్లాట్ఫామ్స్ యాడ్ అవుతాయి. ఇంకా రీసెంట్గానే మనకైతే ప్లాట్ఫామ్ రేట్ ఉంది కదా, 8 ధర ఏసీ లాంజ్, తర్వాత కొంచెం డెవలప్ అయితే చేశారు రైల్వే స్టేషన్ని. కానీ ఇప్పుడు మరి ప్లాట్ఫామ్స్ ఎలా వస్తాయని చూడాలి. ఆ ప్లాట్ఫామ్స్ రావడానికి ప్లాట్ఫామ్ నెంబర్ 8 సైడ్ ఉండే రెండు బిల్డింగ్స్, కొన్ని బిల్డింగ్స్ అయితే పడగొడతారని చెప్పిన్నాను. మరి చూద్దాం ఏమవుతుంది అనేది. వన్స్ కంప్లీట్ అయితే తప్ప మనం ఏం చెప్పలేం. సో ప్రజెంట్ అయితే మనం కార్ పార్కింగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ అక్కడంతా బ్యారికేడ్ చేయడం వల్ల మనకి అక్కడ కార్ పార్కింగ్ లేకుండా పోయింది, డ్రాప్ అండ్ గోకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కార్ పార్కింగ్ ఫీ కూడా చాలా ఇంక్రీజ్ అయింది, దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. లైక్ ఎలా అంటే జస్ట్ మనం డ్రాప్ చేసి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎలా అంటే మనం ఒక 10 మినిట్స్ పెట్టిన అదే ప్రైస్, 3 అవర్స్ పెట్టిన అదే ప్రైస్, అది కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో మనకి చూడొచ్చు మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. సో మరి ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ రాబోతుంది జ్ఞానాపురం సైడ్. మరి చూడడం ఇలా వస్తే మన విశాఖపట్నం రేంజే మారిపోద్ది, ఎందుకంటే చూస్తున్నారు కదా ఎలివేషన్ ఎలా ఉందో, చూడటానికి చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది, మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. కానీ మనం ఎక్కడికి వెళ్ళిన ఈ కాకులు మనం వెళ్ళట్లేదు, ప్రతి వ్లాగ్లో ఈ కాకులు అందరికీ వస్తున్నాయి. సో చూడొచ్చు ఇంకా మనకి ఇదంతా కంప్లీట్ అయితే మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లో బ్యారికేడ్ చేశారు కదా, ఆ బ్యారికేడ్ చేసిన దగ్గరే మనకి ఈ వర్క్ అనేది అవుతుంది. కానీ మనకి ప్లాట్ఫామ్స్ అయితే మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 8 దగ్గర మనకి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ని అయితే పడగొట్టి అక్కడ కడతారనుకుంటున్నాను నేనైతే. మరి చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇక్కడ కార్ పార్కింగ్ ఫీ చూస్తే 34 రూపీస్, జిఎస్టీ కలిపిన 40 రూపీస్, 10 మినిట్స్ పెట్టినా 3 అవర్స్ పెట్టినా అదే అమౌంట్ కట్టాలంట, అదొకటే నాకు నచ్చలేదు. మరి
మీలో ఎవరికైనా నచ్చింది లేదని కామెంట్ చేయండి. మనకి డ్రాప్ అండ్ గో కూడా అక్కడ ఫెసిలిటీ లేదు, అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంతకు ముందు అయితే మనకి ఈ ప్లేస్ ఉండేటప్పుడు మనం జస్ట్ ఆ పక్కన ఒక 2-3 మినిట్స్ పక్కన పార్క్ చేసి మనం వెళ్ళి మన మనతోచిన డ్రాప్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే అలా అవ్వట్లేదు, అదే కొంచెం డిఫికల్ట్గా ఉంది. మనం చూడొచ్చు అక్కడ అక్కడ కనబడుతుంది సరే, మనకి ఫ్యూచర్లో అలా ఉంటుంది. చాలా మనకి క్రాసింగ్స్ ఉంటాయి ఆ గేట్స్ దాటడానికి, మన రైల్వే ట్రాక్స్ దాటడానికి, అలాగే ఎలివేటర్స్ వస్తాయి, లిఫ్ట్స్ వస్తాయి. మనకి ఇంకా ఏంటంటే మెయిన్ థింగ్ మనం నడుస్తున్నాం కదా, చాలామంది ఒకే వైపు నుంచి వచ్చేస్తున్నారు, ఒకే వైపు నుంచి వెళ్తున్నారు, అప్పుడు చాలాసార్లు ఇబ్బంది పడుతున్నాం. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు టికెట్స్ తీసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాం. అవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. ఇంకా మనకి మనకి అరైవల్స్ డిపార్చర్స్ ఉంటాయి కదా, లైక్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ సెక్షన్లాగా అలా సెగ్రిగేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా జరిగితే ఇంకా సూపర్ ఉంటుంది. మరి మన వైజాగ్ రైల్వే స్టేషన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారనేది మనం వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఇంకా మీకు ఏమైనా తెలిస్తే వీడియోలో కామెంట్ చేయండి, మీకేం తెలుసు అనేది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను. అండ్ ఇంకా మనకైతే ఇది జ్ఞానాపురం రోడ్ అనమాట, బీఆర్టీఎస్ రోడ్డు. ఇది ఇన్కంప్లీట్ రోడ్ వ్యాన్తో కూడా. మీకు ఈ రోడ్ గురించి కూడా నేను ఒక బ్లాగ్ చేశాను, చూస్తే నా బ్లాగ్స్లో ఉంటాయి. బీఆర్టీఎస్ రోడ్ పక్కన కిరణంలో కొడితే మీకు వచ్చేస్తుంది. సో ఇది మన జ్ఞానాపురం గేట్ సైడ్ అనమాట. సో టోటల్ మనం ఎయిర్పోర్ట్కి అదే మన రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి టోటల్ 3 వేస్ అయితే ఉన్నాయి. ఆ 3 వేస్లో 2 వేస్ మీకు చూపించాను. ఫ్రెండ్స్ చూస్తారు కదా వీడియో చివరిదాకా, మీకు ఎలా అనిపించింది? సో మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో చాలా చాలా వీడియోలు ఉన్నాయి, అన్ని వీడియోస్ చూడండి. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. అలానే ఏంటంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే గురించి చాలా వీడియోలు ఉన్నాయి, మీరు స్టార్టింగ్ నుంచి వర్క్ ఎలా అవుతుందని చూసుకోవచ్చు. అలానే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ చూసారు కదా మన డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్, డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ని రెండు కూడా తీసాను. సో అది కూడా చూడొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎన్ఐడి ఫ్లేవర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను రెండు వ్యూస్, కానీ కొంచెం టైం పడుతుంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా బ్లాగ్స్లో. ఇంకా మనకైతే కొన్ని బ్లాగ్స్ అయితే అడుగుతున్నారు, లైక్ మన అదానీ హిల్స్ ఉన్నాయి కదా, అవి బ్లాగ్స్ అడుగుతున్నారు, అవి కూడా చేస్తాను. సో నా వీడియోస్ ప్రజెంట్ ఉన్న వీడియోస్ చూడండి, షేర్ చేయండి, ఎక్కువ వ్యూస్ ఇప్పించండి. ఖచ్చితంగా నేను చాలా బ్లాగ్స్ చేస్తాను. అండ్ ఇంకా మందర ఆల్మోస్ట్ అంతా సెటప్ అయితే సెట్ చేస్తాను అనమాట. ఇంకొక కొత్త ప్రోడక్ట్ అని చెప్పాను కదా, కొత్త ప్రోడక్ట్ బ్లాగ్ కూడా అందరం చేస్తాను. అండ్ మరి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూడొచ్చినందుకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యూ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.